జోడా అతని పేరు. ఎల్కేజీకి మేము జోడాని తీసుకుని వచ్చి స్కూల్లో వేసాం. మాకున్న ఇల్లు ఉంటుంది, ఇటు పక్కనేమో మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది, కన్వీనియంట్ గా ఉంటుంది అని చెప్పి మేము వేసాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్. మేము ఇక్కడ చేర్చినప్పుడు మొదట్లో మేము తర్వాత ఆలోచించింది ఏంటి అని అంటే, స్కూల్ స్టార్ట్ చేసిన ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. వేరే స్కూల్స్లో వాళ్ళు ఏంటి అని చెప్పి వాళ్ళని వాళ్ళు నిరూపించుకున్నటువంటి టీచర్స్ ఇద్దరు కూడా. ఖచ్చితంగా వాళ్ళు ఆ స్కూల్ని చాలా ప్రాపర్గా బిల్డప్ చేస్తారు, చిల్డ్రన్ గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారు అని అనిపించింది. మూడో పాయింట్ ఏంటంటే, దగ్గరలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఒక 3-4 పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, చాలా కాలం నుంచి పాతుకుపోయిన స్కూల్స్. వాటి మధ్యలో ఈ స్కూల్ని స్టార్ట్ చేయడం అంటే నిజంగా సాహసం అని చెప్పాలి. ఇంత కొత్తగా స్కూల్ని స్టార్ట్ చేసేటప్పుడు ఇటువంటి ప్లేస్ని వీళ్ళు ఎంచుకున్నారేంటి అని అనిపించింది. కానీ ఒక సంవత్సర కాలంలోనే స్కూల్ చాలా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పి మేము చెప్పొచ్చు. ఈ స్కూల్కి ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల బహుశా గ్రౌండ్ లేకపోవడం, ప్లే గ్రౌండ్ లేకపోవడం, కానీ దాన్ని చాలా బాగా కాంపెన్సేట్ చేశారు. కాంపెన్సేట్ చేయడం అని అంటే అది నష్టంగా కనబడకుండా రకరకాల యాక్టివిటీస్ని చిల్డ్రన్ కోసం ప్లాన్ చేస్తూ వచ్చారు. మా బాబు రకరకాల యాక్టివిటీస్ అన్నింటిలోనూ కనబడటం అన్నది మేము చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లల కోసం అని చెప్పి కూడా కంప్యూటర్స్ని వీళ్ళు ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు అని అంటే చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు. అంతేకాకుండా కంప్యూటర్స్ టీచ్ చేసేటువంటి టీచర్ని చూస్తే, తను ఇన్సిడెంటల్లీ హీ వాజ్ మై స్టూడెంట్, తను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు, కానీ తను తనకున్నటువంటి ఆ లిమిటేషన్స్ని దాటి, తనకున్నటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ని దాటి చిన్నపిల్లలకి టీచ్ చేయడానికి స్కూల్లో తను కూడా కొంచెం అవకాశం ఇవ్వబడింది అని అంటే ఖచ్చితంగా బెనర్జీ గారు, మేరీ బెనర్జీ గారు అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, మా బాబు చాలా షైగా ఉండేటువంటి టైప్ కొంచెం, అయినా సరే స్కూల్లో తను బాగా యాక్టివేట్ అవడానికి ఈ టైం బాగా ఉపయోగపడింది అని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇయర్లీ సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఊళ్ళో ఒక ఈవెంట్ అయింది అని అంటే షారోన్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత నేను చెప్పాలి. బహుశా మిగిలిన స్కూల్స్ స్టార్ట్ చేసినాయి అని అంటే ఈ ఛాలెంజ్ని తట్టుకోవడం కోసం, పోటీని తట్టుకోవడం కోసం స్టార్ట్ చేశారేమో అని చెప్పాలి. మేము కూడా పేరెంట్స్గా మా వాడిని ఊరికినే స్కూల్కి పంపించడమే కాకుండా ఈ యాక్టివిటీస్లో మేము సాధ్యమైనంత వరకు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాం. మా కోరిక ఏంటంటే మిగిలిన పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల గురించి ఈ స్కూల్ యాక్టివిటీస్లో వాళ్ళు కూడా ఎంతో కొంత పాలు పంచుకోగలిగితే బాగుంటుంది అని చెప్పి మాకు అనిపిస్తుంది. పూర్తిగా వాళ్ళు కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం కనుక ఎంకరేజ్ చేసినట్లయితే, ఏదో ఒక విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్లయితే, మనం స్కూల్కి సపోర్ట్ చేయడం కాకుండా యాక్చువల్గా మన పిల్లల కోసం మనం సపోర్ట్ చేసుకుంటున్నట్లుగా ఉంటుంది అని అనిపించింది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై సన్ ఈస్ స్టడీయింగ్ ఇన్ షారోన్ టాలెంట్ స్కూల్. And I will continue to keep him here in this school as long as the school grows and as long as the school sticks to the Christian values it actually claims to be following. And I hope the school will grow in leaps and bounds and it will certainly make a big impact in Tenali society and also among the children and also among the parental community. I'm very happy that the MRO has taken a step to encourage one of the parents to come over here and say a few words. I'm very happy that this is my heart, and on this occasion I feel it's a privilege to be sharing all these things from my heart and also from my mind. Thank you very much.